పులిరాజాతో వేట. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులు చాలా రోజులుగా ఆహారం దొరక్క పస్తులుండసాగాయి. ఓనాడు ఆహారం కోసం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పుట్టడంతో తోడేలు నక్క ఎలుగుబంటి ఓ చెట్టు క్రిందకి చేరాయి. ఈ మండు వేసవి ప్రారంభమైందంటే చాలు, మనకిక ఆహార కష్టాలు మొదలైనట్లే అన్నది ఆయాసపడుతూ నక్క. నేను కడుపు నిండా తిండి తిని 4 రోజులు అవుతున్నది అన్నది తోడేలు. ఇలా అయితే మనం బ్రతుకు మీద ఆశలు వదులుకోవలసిందే అంటూ బాధపడింది ఎలుగుబంటి. ఇక చేసేది లేక ఆ 3 ఆహారపు వేటలో పెద్ద పులితో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నదే తడవుగా వెళ్లి పులిరాజుని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. అందుకు పులి కూడా అంగీకరించడంతో అవి చాలా సంతోషించాయి. ఓ మంచి ముహూర్తం చూసుకుని పెద్ద పులితో పాటు తోడేలు నక్క ఎలుగుబంటి అడవిలో వేటకని బయలుదేరాయి. అలా చాలాసేపు సంచరించిన వాటికి దూరంలో గడ్డి మేస్తూ ఒక ఎద్దు కనిపించింది. ఆ ఎద్దును చూడగానే తోడేలు నక్క ఎలుగుబంటిలకు పట్టరాని ఆనందం వేసింది. అంతటి బలమైన రుచికరమైన ఆహారం ఈ మధ్యకాలంలో తినలేదేమో, నోట్లో నీళ్లురాయి. ఆ ఎద్దుపై వేట ప్రారంభించమన్నట్లు పులి కూడా సైగ చేయడంతో తోడేలు నక్కలు ఆ ఎద్దు మీదకి దూకాయి. తనను తరుముకొస్తున్న ఆ 2 నుంచి తప్పించుకునేందుకు ఎద్దు పరుగులు తీయసాగింది. ఉన్నట్టుండి ఎలుగుబంటి అడ్డుగా రావడంతో ఎద్దుకు ఇటుపోవాలో పాలుపోలేదు. ఇదే అదనుగా భావించిన పెద్ద పులి తన పంజాను విసిరి ఎద్దును చంపేసింది. అసలే అవన్నీ చాలా ఆకలి మీద ఉన్నాయేమో, నక్క వేగంగా ఆ ఎద్దులోని భాగాలను 4 వాటాలుగా పంచేసింది. ఇక తినడమే తరువాయి. ఇంతలో పెద్ద పులి ఒక్కసారిగా గట్టిగా గాండ్రించింది. మిత్రులారా, తొందరపడకండి, ముందు నా మాట కూడా వినండి. పులి ఏం చెబుతుందా అని ఆ 3 ఆతృతగా వినసాగాయి. ఇందులో మొదటి భాగం మీ అందరికీ నాయకుడిని కాబట్టి నాకు చెందుతుంది. ఇక 2వ భాగం అంటారా, అది నాదే, ఎందుకంటే ఈ ఎద్దును చంపింది నేనే కదా. 3వ భాగం నా పిల్లలకు నేను తీసుకుని వెళ్తాను. ఎటొచ్చి 4వ భాగాన్ని మీలో ఎవరో ఒకరు తీసుకోండి, పర్వాలేదు. ఆ మాట వినగానే తోడేలు నక్క ఎలుగుబంటులు నాకు నాకు అంటూ తగులాడుకోసాగాయి. కానీ ఒక నియమం ఉంది, అది తీసుకునే ముందు నాతో యుద్ధం చేసి గెలవాలి. పులి ఆ మాట అనగానే తోడేలు నక్క ఎలుగుబంటులు బతికుంటే బొలిసాకైనా తినవచ్చని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాయి. దాంతో ఆహారాన్ని మొత్తం పెద్ద పులి చేజెక్కించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే బలవంతుడిదే రాజ్యం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది. చెరువుకి అవతల గట్టున ఉన్న పొదలో ఒక ముసలి పులి నివసిస్తుండేది. ఇవతల గట్టు మీదగా ప్రయాణించడానికి ఒక రహదారి ఉండేది. ఆ దారిలో ఒక బాటసారి వెళుతున్నాడు. అతన్ని చూసిన పులి మిత్రమా అని కేకేసింది. ఆగి ఆ బాటసారి అటూ ఇటూ చూస్తూ, ఇంత పెద్ద అడవిలో అంత ప్రేమగా నన్ను మిత్రమా అని పిలిచే మిత్రుడు ఎవరున్నారు అని చుట్టూ చూశాడు. మిత్రమా నిన్నే అంటూ పులి మళ్ళీ పిలుస్తుంది. పులిని చూసి ఆ బాటసారి ఒక్కసారిగా భయపడ్డాడు. అతని భయాన్ని గమనించిన పులి, భయపడకు, నేను నీ మంచి కోరేదాన్ని. చూసావా, నా చేతిలో బంగారు కడియం ఉంది. దీనిని నీలాంటి గొప్పవానికి ఇవ్వాలనే నిర్ణయించుకున్నాను, అందుకే పిలిచాడు అని బంగారు కడియాన్ని చూపిస్తూ ఊరించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. మెరుస్తోంది, బంగారమే అనుమానం లేదు. కానీ కడియం కోసం పులిని నమ్మి పులికి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా, తినేదు అని వెనకడుగు వేయసాగాడు. అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఒక పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు బాటసారికి. అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి తిప్పుతూ పులి ఇలా అనింది. నన్ను చూసి నువ్వు భయపడ్డంలో తప్పులేదు. అయితే
యవ్వనములో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని పొట్టనబెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఈ కడియాన్ని నీలాంటి పుణ్యాత్ములకిచ్చి నా పాపాలన్నీ కడిగేసుకోవాలనే ఈ నా తాపత్రయం అన్నది పులి. అయినా అడుగు ముందుకు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని, లేవలేను, పరిగెత్తలేను. చేతి గోళ్ళు, కాలిగోళ్ళు రెండూ ముద్దుబారిపోయాయి. పళ్ళు ఊడిపోయాయి. కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు. మాంసాన్ని తినడం ఎప్పుడో మానేశాను. పళ్ళు కాయలు తిని బ్రతుకుతున్నాను. నా అవతారం చూశావు కదా, నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. ముందు ఆ చెరువులో స్నానం చేసి శుభ్రంగా రా. ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటూ గొప్పగా నటించింది పులి. దాని మాటలు నమ్మిన బాటసారి, పాపం అది నిజమే చెబుతున్నట్టుంది. అది చెప్పిన లక్షణాలన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి. పైగా మిత్రమాని కూడా సంబోధిస్తుంది. తన పాపం పోగొట్టుకోవాలనుకుంటుంది. మిత్రుడిగా తనకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు అనుకున్నాడు. బంగారు కడియం కళ్ళ ముందు కనబడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు. అంతే, ఒక్కసారిగా బురదలో దిగిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు, భయపడ్డాడు. రక్షించండి, 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 రక్షించండి అంటూ కేకలేశాడు. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కడుపు నింపుకుంది. నీకు ఫాస్ట్గా రాయడం రాదు, నేను చూడు హోంవర్క్స్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను. నాతో పోటీ పెట్టుకుంటే నువ్వు ఓడిపోతావు. షేమ్ షేమ్ షేమ్. తప్పమ్మా, అలా అనకూడదు. ఒకసారి గర్వంతో కుందేలు కూడా ఇలా మాట్లాడే ఆఖరికి తాబేలు చేతిలో ఓడిపోయింది. ఆ కథ నీవు తెలుసుకోవలసిందే. అనగనగనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి వేగంగా పరిగెత్తగలనన్న గర్వం బాగా ఎక్కువ. తాబేలు చాలా నెమ్మదిగా నిదానంగా నడుస్తుండడంతో ఆ కుందేలు తాబేలును తరచు వెక్కిరించేది. ఇంత నిదానంగా నడుస్తున్నావు, ఈ చోటు దాటి ఎక్కడికైనా వెళ్ళగలవా అని ఒకసారి వెటకారం చేసింది. వెనకటికి నీలాంటిదే, నారు వేయడానికి బయలుదేరితే కోతలు అయిపోయాక చేరుకుందట అంటూ నవ్వింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని గొప్పలు చెప్పుకుంది కుందేలు. సరే మిత్రమా, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి. పరుగు పందానికి నేను సిద్ధమే. వస్తే కొండ, పోతే వెంట్రుక అనుకొని పందానికి సిద్ధపడింది తాబేలు. ఆలోచించుకో, తర్వాత ఇలా నడవడానికి కూడా పనికిరాకుండా పోతావేమో అంటూ వెక్కిరించింది కుందేలు. తాను గెలవడం అసాధ్యం అని తెలిసి కూడా ప్రయత్నించడం సహజ లక్షణం గనుక ముందడుగు వేసింది తాబేలు. ఆ అడవంతా కుందేలు, తాబేలు పరుగు పందం గురించే మాట్లాడుకోసాగారు. తాబేలు పోటీలో నిలవడంపై కొన్ని జంతువులు హేళన చేస్తే మరికొన్ని ఉత్సాహపరిచాయి. పందెం రోజు కుందేలు, తాబేలు పోటీని చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్రదేశానికి వచ్చాయి. కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు కూడా అనుకువగా వినయంతో పందెం గీత మీద నిలబడింది. కోతిని న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నారు. పందెం మొదలవగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది. తాబేలు నిదానంగా నడవసాగింది. కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. ఆ దాని మొహం, అది ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదు. నేనెందుకు అనవసరంగా కష్టపడడం. కొంచెంసేపు హాయిగా నిద్రపోయి నెమ్మదిగా లేచి సులువుగా ముగింపు గీత దాటేయొచ్చు అనుకుంది.
ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది కుందేలు. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో నడుచుకుంటూ అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలును చూసింది, కానీ తన దారిని తాను కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత దగ్గరికి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గరుండగా కుందేలుకు మెలకు వచ్చింది. అమ్మో, ఆ తాబేలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. నాకెందుకు అంత మత్తు ఆవహించింది? నా గర్వమే నా కొంప ముంచినట్లుంది అనుకొని వేగంగా పరిగెత్తింది. కాని కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది. చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించారు. కుందేలు చేసేదేమీ లేక గర్వాన్ని వీడి తలదించుకుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగే నీతి ఏంటంటే, ప్రగల్భాలు పలికేవారు ఎప్పుడూ కార్యాన్ని సాధించలేరు, కాబట్టి ఎప్పుడూ గర్వాన్ని పెంచుకోకూడదు. అర్థమైందా? అమ్మో, అయితే నేను అసలు గర్వాన్ని పెంచుకోను, వర్క్స్ లో బ్రదర్ కి హెల్ప్ చేస్తాను. బావిలో కప్పలు. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక పురాతన బావి ఉండేది. అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరూ వాడక కప్పలు అందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది. ఒకరోజు పిల్ల కప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతి అడిగాయి. ఎప్పుడూ ఈ బావిలోనే ఉంటున్నాము కదా మమ్మీ, బోర్ కొడుతుంది, ఈ ఒక్కరోజు బయట తిరిగి వస్తాం, ప్రపంచం ఎలా ఉంటుందో చూసొస్తాం. తల్లి కప్ప వెంటనే, బయటకు వెళ్తే తప్పిపోతారు, నాకు మిమ్మల్ని వెతకడం కష్టమవుతుంది అంది. అయినా పిల్ల కప్పలు పట్టు వదలకుండా చాలాసేపు బతిమాలాయి. చివరికి విసుగు చెందిన తల్లి కప్ప కసురుకుంది. నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ బావి దాటలేదు, మీరు కూడా నా మాట వినండి అని వెళ్ళిపోయింది. పిల్ల కప్పలు చాలా మొండివి. అనుమతి అడిగితే ఇలాగే ఉంటుంది, అమ్మ ఊరికే విసుక్కుంటుంది, అసలు అమ్మకే తెలియకుండా ఈ బావి దాటేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాయి. అలా వాళ్ళు తల్లి కప్ప నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా బావి అంచులకు చేరుకొని గబుక్కున బయటకు దూకేశాయి. ఇప్పుడు బావి దాటి బయటికి రాని పిల్ల కప్పలు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. ఎదురుగా కనిపించిన ఏనుగును చూసి మొదట జడుసుకొని తర్వాత కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాయి. అమ్మో, ఇదేంటి, ఇంత పెద్దగా ఉంది, చూడటానికి మన రెండు కళ్ళు చాలడం లేదు, అది ఉండటానికి మన బావి కూడా సరిపోదు, దీని పేరేంటో. అలా రెండు కప్పలు చర్చించుకొని ఆ విషయం వాళ్ళమ్మతో చెప్పాలని వేగంగా తిరిగి బావిలోకి గెంతాయి. కంగారుగా ఈదుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి చూసింది చెప్పాయి. మొదట అవి తనకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు కోపం తెచ్చుకున్నా, తర్వాత తల్లి కప్ప కూడా ఏనాడు ఎవరినీ చూడలేదుగా, అందుకే ఆతృతగా ఎంతలా ఉంది పొట్ట ఉబ్బించింది. ఇంత ఉందా అంది అని అడ్డంగా తల ఊపింది ఓ పిల్ల కప్ప. ఇంత అని ఇంకా పొట్ట ఉబ్బించింది తల్లి కప్ప అని అంటూ అడ్డంగా తల ఊపించింది మరో పిల్ల కప్ప. పోనీ, ఇంత, ఇదిగో చూడు, ఇంత అంటూ పొట్ట ఉబ్బించి 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 పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప. అందుకే అంటారు అజ్ఞానం మూర్ఖత్వం కష్టాల్ని కొని తీసుకొస్తాయని.